Hi friend, hi friend, how are you, how are you? First of all, thanks to opening our YouTube channel. We hope you understand our videos clearly. Welcome to Tech Vision Tutorial of YouTube channel. Separately, this channel was created for visually impaired persons. In this channel, you can learn tutorials related to computers, Android phones, and also advanced technology. If you an Android user, please click on red color subscribe button. Activate the bell icon to get our channel notifications through mail directly. Thank you for listening our channel promo audio. Hi friends, welcome to Tech Vision Tutorial Hub. Friends, నేను మీ విఘ్నేష్ బాలాజీని. ఈరోజు నేను మీకు ఓ మంచి టాపిక్ని ట్యూటోరియల్గా చేసి చూపించబోతున్నాను. ఈ టాపిక్ ఎంఎస్ ఆఫీస్, అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోని ఒక మంచి టూల్ గురించి చెప్తున్నాను. ఈ టూల్ వచ్చేసి ఎంఎస్ వర్డ్, అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్. కంప్లీట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ని మీకు పరిచయం చేయడం కోసం నేను ఎన్విడిఏ స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాను. సో ఫుల్లీ యాక్సెసిబుల్గా ఉన్నటువంటి ఈ స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్వేర్తో మనం ఎంఎస్ ఆఫీస్ని చాలా హ్యాపీగా నేర్చుకుందాం. సో వితౌట్ వేస్ట్ అవర్ టైమ్, లెట్ గెట్ స్టార్టెడ్ అవర్ ట్యూటోరియల్. ఎస్ ఫ్రెండ్స్, నేను ఎంఎస్ ఆఫీస్లోని ఎంఎస్ వర్డ్ని ఓపెన్ చేశాను. అట్ ద సేమ్ టైం దీన్ని మాక్సిమైజ్ చేశాను ఫ్రెండ్స్. సో ఆల్ట్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. రిబన్ ప్రాపర్టీ పేజ్, రిబన్ టాబ్స్ టాబ్ కంట్రోల్ హోమ్ టాబ్ సెలెక్టెడ్ ఆల్ట్ హెచ్. Yes, రిబన్ టాబ్ మెన్యూలోకి వచ్చాను. సో ఇక్కడ మనకు హోమ్ ట్యాబ్ ఉంది ఫ్రెండ్స్. హోమ్ ట్యాబ్ని నేను ఓపెన్ చేస్తున్నాను. దీన్ని డైరెక్ట్గా ఆల్ట్ హెచ్ అని ప్రెస్ చేయొచ్చు, లేదా ఆల్ట్ ప్రెస్ చేశాక హోమ్ ట్యాబ్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం జస్ట్ డౌన్ యారో ప్రెస్ చేయొచ్చు. సో నేను ప్రెసెంట్ డౌన్ యారో యూస్ చేస్తున్నాను. హోమ్ ప్రాపర్టీ పేజ్ క్లిప్ బోర్డ్ టూల్ బార్ పేస్ట్ గ్రూపింగ్ అనవైలబుల్ క్లిక్. ఫ్రెండ్స్, హోమ్ ట్యాబ్ ఓపెన్ చేశాక మనకి ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఉంటాయి. సో దీంట్లో ఫస్ట్ గ్రూప్ క్లిప్ బోర్డ్ అంటాం దీన్ని మనం. ఎన్విడే క్లిప్పింగ్ బోర్డ్ అంటుంది, బట్ మనకి ఇది క్లిప్ బోర్డ్ అని అనాలి. సో క్లిప్ బోర్డ్లో ఏమేమి ఉన్నాయి, అవి ఏ విధంగా పనికి వస్తుంది మనం నేర్చుకుందాం. First one, paste split button, paste CTRL plus V unavailable focus, paste the contents of the clipboard, CTRL plus V. So, paste ante edaina oka particular content ni select chesi copy chesin tarvata danni manam anukunnatvanti place lo malli cherchadanni danni paste antam. For example, page 1 lo oka content undi friends, danni nen page 2 lo paste cheyalanukunnanu. సో సెలెక్ట్ చేసి కాపీ ఆర్ కట్ ఏదైనా చేసిన తర్వాత పేజ్ 2 అనేటువంటి ప్లేస్కి వచ్చాక నేను పేస్ట్ చేస్తే ఆ పర్టిక్యులర్ కంటెంట్ ఏదైతే ఉందో సేమ్ నేను చెప్పుకున్నటువంటి డెస్టినేషన్లోకి వచ్చేస్తుంది. సో దీనికి షార్ట్ కట్ Ctrl-V. సో Ctrl-Vతో మనం పేస్ట్ అనే ఆప్షన్ యూస్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. Cut button unavailable, cut the selection from the document and put it on the clipboard, CTRL plus X, Alt-H-X. నెక్స్ట్ ఇది కట్ అనేది ఏదైనా ఒక పర్టిక్యులర్ కంటెంట్ని కట్ చేసేవచ్చు. పర్మనెంట్గా అక్కడి నుంచి కట్ చేసేసి వేరే చోట పేస్ట్ చేస్తాం అనమాట. ఒకసారి కట్ చేసిన తర్వాత అది నెక్స్ట్ పేస్ట్ చేసేంత వరకు అట్లానే ఉంటుంది ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత ఆ పర్టిక్యులర్ ప్లేస్లోకి మూవ్ అవుతుంది. సో దీనికి షార్ట్ కట్ చూడండి ఫ్రెండ్స్. Cut button unavailable, focus, cut the selection from the document and put it on the clipboard, CTRL plus X, Alt-H-X. Alt-H-X, ఇది ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ కి, అలానే Ctrl-X అనేది దీనికి ఓపెన్ షార్ట్ కట్ కమాండ్ అనమాట. సో ఇక్కడ నుంచి మాక్సిమం వాటికి ట్యాబ్ రిలేటెడ్ ఒకటి ఉంటుంది అండ్ ఓపెన్ షార్ట్ కట్ కమాండ్ ఉంటుంది. Alt-H-X అంటే Alt-H ఫర్ హోమ్ ట్యాబ్, X ఫర్ కట్ ఆర్ Ctrl-X. సో ఈ రెండు షార్ట్ కట్ కమాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కాపీ బటన్ అనవైలబుల్, కాపీ ది సెలెక్షన్ అండ్ పుట్ ఇట్ ఆన్ ది క్లిప్ బోర్డ్, CTRL plus C, Alt H C. నెక్స్ట్ ఇది వచ్చేసి కాపీ. కాపీ వచ్చినప్పటికి పర్టిక్యులర్ కంటెంట్ ని యాజ్ ఇట్ ఇస్ గా ఉంచుతూ దానిలో నుంచి ఇంకొక కాపీని తీసుకొని వేరే చోట పేస్ట్ చేయడం అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ పేజ్ లో నాకు ఒక కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ ని నేను సెలెక్ట్ చేసి కాపీ చేశాను Ctrl-C తో లేదా
Alt H C తో చేసిన తర్వాత పేజ్ 2 లో నాకు ఎంప్టీ స్పేస్ లో ఇదే కంటెంట్ ని పేస్ట్ చేశాను కంట్రోల్ V తో సో పేజ్ 1 లో సేమ్ కంటెంట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం పేజ్ 2 లోకి దాని కాపీ వెళ్ళిపోతుంది సో దిస్ ఇస్ ద కాపీ సో అగైన్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫార్మాట్ పెయింటర్ బటన్ కాపీ ఫార్మాటింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ అండ్ అప్లై ఇట్ టు అనదర్ డబుల్ క్లిక్ దిస్ బటన్ టు అప్లై ద సేమ్ ఫార్మాటింగ్ టు మల్టిపుల్ ప్లేసెస్ ఇన్ ద డాక్యుమెంట్ ప్రెస్ F1 ఫర్ మోర్ హెల్ప్ CTRL ప్లస్ షిఫ్ట్ ప్లస్ C ఆల్ట్ H FP ఫార్మాట్ పెయింటింగ్ దీనికి వచ్చేసి ఆల్ట్ H FP ఇది ఒకటి ఉంది లేదా కంట్రోల్ షిఫ్ట్ పే V ఒకటి ఉంది అంటే స్పెషల్ పేస్ట్ అంటుంటారు చాలా మంది దీన్ని కాపీ ఫార్మాట్ దీని పేరే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎలా ఉంది మనకు ఫార్మాట్ పెయింటర్ బటన్ ఫోకస్ కాపీ ఫార్మాటింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ ఓకే కాపీ ఫార్మాట్ పెయింటింగ్ ఫార్మాట్ పెయింటర్ ఫార్మాట్ పెయింటింగ్ అన్నాడు కాపీ ఫార్మాట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ సో ఒక ఫార్మాట్ ని ఉన్నటువంటి పెయింటింగ్ మొత్తాన్ని కూడా వేరే ప్లేస్ లకు వేయొచ్చు అంటే కంటెంట్ అదే ఉంటుంది కంటెంట్ పైన ఉన్నటువంటి ఫార్మాట్స్ మార్చు అన్నమాట ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్ పేజ్ 1 లో నాకు ఒక కంటెంట్ ఉంది ఆ కంటెంట్ నేను పర్టికులర్ పెయింటింగ్ అనేది ఇచ్చాను ఫార్మాట్స్ లో ఇదే ఫార్మాట్ ని నెక్స్ట్ పేజ్ 2 లో ఉన్నటువంటి కంటెంట్ కి యాడ్ చేయొచ్చు ఇక్కడ కంటెంట్ ఏమి మారదు జస్ట్ ఆ కంటెంట్ మీద ప్రీవియస్ కంటెంట్ లోని ఫార్మాట్ మాత్రం మారుతుంది అంటే పేజ్ 1 లో ఉన్న ఫార్మాట్ మొత్తం పేజ్ 2 లో ఉన్నటువంటి ఎంప్టీ కంటెంట్ అంటే బ్లాంక్ గా జనరల్ గా ఉన్నటువంటి బ్లాక్ అండ్ వైట్ లెటర్స్ తో ఉన్నటువంటి కంటెంట్ మీదకి ఆ ఈ పర్టికులర్ ఫార్మాట్ ని షిఫ్ట్ చేస్తాం సో ఇది ఫార్మాట్ పెయింటింగ్ అంటాం ఫ్రెండ్స్ ఫార్మాట్ పెయింటర్ బటన్ ఫోకస్ కాపీ ఫార్మాటింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ అండ్ అప్లై ఇట్ టు అనదర్ డబుల్ క్లిక్ దిస్ బటన్ టు అప్లై ద సేమ్ ఫార్మాటింగ్ టు మల్టిపుల్ ప్లేసెస్ ఇన్ ద డాక్యుమెంట్ ప్రెస్ F1 ఫర్ మోర్ హెల్ప్ CTRL ప్లస్ షిఫ్ట్ ప్లస్ C ఆల్ట్ H FP సో ఆల్ట్ H FP లేదా CTRL ప్లస్ షిఫ్ట్ ప్లస్ V అంటే కంట్రోల్ షిఫ్ట్ V పేస్ట్ స్పెషల్ అంటుంటాం సో ఇది ఫార్మాట్ పెయింటింగ్ సో నెక్స్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆఫీస్ క్లిప్ బోర్డ్ బటన్ సబ్ మెనూ షో ది ఆఫీస్ క్లిప్ బోర్డ్ టాస్క్ పేన్ ఆల్ట్ H F O ఆల్ట్ H F O ఆఫీస్ క్లిప్ బోర్డ్ అంటాం ఫ్రెండ్స్ సో ఆఫీస్ క్లిప్ బోర్డ్ అంటే పూర్తిగా దీని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫీస్ క్లిప్ బోర్డ్ ఎందుకు పనికి వస్తుంది అంటే ఏదైనా ఒక పర్టికులర్ కంటెంట్ ని ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా పర్టికులర్ కంటెంట్ ని మనం టైప్ చేయనియండి లేదా కట్ చేయనియండి కాపీ చేయనియండి పేస్ట్ చేయనియండి అదంతా కూడా క్లిప్ బోర్డ్ లో రన్ అవుతూ ఉంటుంది లైక్ ఏ టెంపరీ స్టోరేజ్ లాగా ఎప్పటి వరకు ఉంటుంది అంటే మనం ఎప్పుడైతే దీన్ని సేవ్ చేస్తామో అప్పుడు అది కంప్లీట్ గా హార్డ్ డిస్క్ లోని ఆ పర్టికులర్ డాక్యుమెంట్ హార్డ్ డిస్క్ లోకి సేవ్ అవుతుంది అప్పటి వరకు కూడా ఇదంతా క్లిప్ బోర్డ్ నుంచి రన్ అవుతూ ఉంటుంది మనం సేవ్ చేయకుండా క్లోజ్ చేసామనుకోండి డూ యూ వాంట్ సేవ్ దిస్ డాక్యుమెంట్ అనేటువంటి ఒక వెల్కమ్ డైలాగ్ బాక్స్ కూడా వస్తుంది సో వన్స్ ఆ డైలాగ్ బాక్స్ ని మనం సేవ్ చేస్తేనే హార్డ్ డిస్క్ లో వెళ్తుంది ఆర్ ఎల్స్ అది క్లోజ్ అయిపోతుంది సో క్లిప్ బోర్డ్ తో ఉపయోగం అది మనం ఏదైనా చేయండి ఆల్రెడీ సేవ్డ్ డాక్యుమెంట్ అయినా ఓపెన్ చేయండి మీరు కట్ చేయండి సెలెక్ట్ చేయండి కాపీ చేయండి పేస్ట్ చేయండి ఆర్ కొత్త క్యారెక్టర్స్ ని ఏదైనా టైప్ చేయండి ఒక లెటర్ నంబర్ సింబల్ ఏదైనా సరే ఎంఎస్ వర్డ్ లో మనం ఎటువంటి ఫార్మాట్ ని మార్చినా మనం సేవ్ చేయకపోతే సేవ్ చేసేంత వరకు క్లిప్ బోర్డ్ లోనే రన్ అవుతూ ఉంటుంది సేవ్ చేశాక అది హార్డ్ డిస్క్ లోకి వెళ్ళిపోతుంది సో ఇది క్లిప్ బోర్డ్ ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇప్పటి వరకు టెక్ విజన్ ట్యూటోరియల్ హబ్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ If you like the video, please click on like button, and share with your friends via social networks, please click on red color subscribe button, activate the bell icon, to get our channel notifications through mail directly, thanks.